ఖచ్చితంగా ఊరి నుంచి వస్తాడు. ఊరెళ్తే కార్లో వెళ్తాను కానీ ఆటోలో ఎందుకు వెళ్తానరా? మరి ఆటోలో ఎక్కడి నుంచి వస్తున్నా? ఆ పక్కకి పాస్కెళ్ళొస్తున్నానే. పాస్కెళ్ళి వస్తున్నాడు. అడుక్కునేవాడికి అరిసి పెట్టేవాడు అక్కడని ఏం బిల్డప్లు ఎత్తున్నారా? కుర్చీల కోసం ఎంతసేపు చూడాలి? చెప్పడి కుర్చీలు వేసి ఉంచాలో తెలీదా? మనకన్నా తెచ్చుకున్నట్టున్నాడు. ఏండే అడిగి రమ్మంటారా? ఏంటి సామాజిక న్యాయమా? ఊకోండి తిమ్మర్తుడు గారు. ఎక్స్క్యూజ్ మీ గైస్, యూ విలేజ్ పీపుల్ కమ్ హియర్. ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? నా పేరు దుబాయ్ సీను. దుబాయ్ సీన్ రవితేజ కదండి? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒరే నీ పేరు సినిమాలో వాడుకుంటాను రా అన్నాడు. నేనే వాడికి ఇచ్చా. అయ్యా ఆ దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటానంటే టికెట్లు పర్మిషన్ నేనే అర్గనైజ్ చేశాను. అంటే మీరు దుబాయ్ లో ఉంటారండి? నీ అబ్బా ఎంతసేపు చెప్పింది అదే కదా. ఇది కోపడకండి. మీరు అక్కడ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ నుంచి లేబర్ని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టిస్తాను. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపిస్తాను. సార్ దుబాయ్కి నేను కూడా పనికొస్తానా? ఏ పని చేస్తావు? టైలర్నండి. లంగాలు జాకెట్లు షర్ట్లు ప్యాంట్లు కుడుతూ ఉంటాను. అక్కడ వాళ్ళు అవి వాడరు, బుర్కాలు వాడతారు. అవి కుడతావా? ఇంత మట్టికి ఎప్పుడు కొట్టలేదండి. నైటీలు కుట్టవచ్చా? దానికి మనం ఈ చుట్టుపక్కల ఫేమస్ అండి. ఓ వెరీ గుడ్. నైటీలు కొంచెం చేతులు పొడుగు పెట్టి పైన ముసుగు కప్పే అనుకో, దట్ ఇస్ కాల్ బుర్కా. రోజుకి ఎన్ని కుట్టగలవు? వీజీకి 20 కుట్టేస్తానండి. ఓ బుర్కాకి 100 దిరం చూసుకుంటే రోజుకి 2 రోజులు సంపాదిస్తావు. దిరం అంటే రూపాయి అండి. ఏయ్ వాళ్ళ ఒక్క దిరం మనకి 13 రూపాయలు రా. ఈ లెక్కన 25 రూపాయలు సంపాదిస్తావు నెలకా అండి? రోజుకి రా. రోజుకా అండి లేపండి. మరి నా సంగతి ఏంటండి? నువ్వేం చేస్తావు? నేను బార్బర్ అండి. గడ్డాలు కటింగ్ చేస్తుంటానండి. నువ్వు కూడా రోజుకి 30-40 సంపాదించుకోవచ్చు. పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ ఉండాలి, దానికి పోవడం కూడా ఉంది. దాని ముందు తైలం ఉందా? ఆ ఉంది సార్. ఎంత ఉందండి? 100,000 రూపాయలు సార్. నా దగ్గర కూడా 100,000 రూపాయలు అండి. ఈ రెండు మీకు సరిపోతాయి. మేము ఇద్దరే సార్ వచ్చే. అవును సార్. నువ్వు రావా? రమ్మంటే ఎందుకు రాదు? ఆయన రమ్మన్నది అక్కడికి కాదు, దుబాయ్కి. మా దగ్గర అంత తడి లేదు రండి. వాళ్ళ సంగతి తర్వాత, ముందు మా సంగతి చూడండి సార్. చాలా తొందర ఉందిరా మీకు. సరే కానీ నేను రెడీ చేసుకుంటాను. 20 తారీఖు బట్టలు సర్దుకొని రాయబండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. మధురపడి ఉంది కదా, ఆ పొంత వెయిట్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేస్తాను. నాకు కూడా ఏదైనా పనిపించండి. నువ్వేం పని చేస్తావు? మీరేం చెప్తే చేస్తాను. మంచి పని పిల్లండి. నాకెందుకు దెబ్బ హేస్తాడు అనిపిస్తుందిరా? మేము దుబాయ్ వెళ్తున్నాం, నీకు రే. మీరంతా నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏ ఊళ్ళోకి మళ్ళీ ఎవడైనా శంకర్ దాదా వచ్చాడా? లేదు, రేపు 17న రాజుగారమ్మ పెళ్లి, మీరంతా వచ్చి వచ్చి తిని పెడతాడే. ఏడ్చేవలే, వచ్చినాడు కాదు, ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. చేసిన ముస్తాబ్ చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో. పోదు కదా. లేదు, శుభ్రంగా పొరుకుంటుంది, త్వరగా కల్పించి. ఎలా ఉన్నాను? నా తల్లి బంగారు బొమ్మలా ఉన్నా, నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఇది చూస్తా. వద్దమ్మా, నీ పెళ్ళి అవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు, రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకు ఎలాగో ఇవ్వలేను. సరే నీ కోసం తాగుతాను.
మొగుడు గొడవల పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బామ్మ, అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. ఏంటండి కంగారు, బామ్మగారు మళ్ళీ తొక్క మీద ఎక్కేశారండి. కంటి మీద రెప్పేశారు, అర్జెంట్ గా అపరా ఇక్కడే ఉండాలండి. ఇది పట్టుకోండి, కొత్త తిరగండి. అపరా అపరా సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్, బామ్మగారు దుకాణం మూసారు. లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాటు చేశావు, ఈ సంగతి తెలిసిందనుకో అశుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం, బాబు కంటే ఎక్కువ. లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం, అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పెట్టరా, అందరూ గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకో ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి ఏడు బాబి నవ్వుతూ ఉంటారా? అయ్యో ఇదేంటి బావగారు, అమ్మగారిని వీల్ చైర్ లో కూర్చోబెట్టారంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళదోడేంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని చూడెట్టావు. పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారండి. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసలిదానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనా నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలోని బలబెట్టారా, కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేనన్నదాని ప్రకారం 25 ఎకరాలు కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాలు అరటి తోట ఇస్తున్నారంట. 7 వారాలు నగలు కూడా ఇస్తున్నారు. ఓరా ఆఫండ్రా, అవన్నీ ఎలాగ ఇస్తారు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటాయంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనోరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అసలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమేరా, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా, ఈ పెళ్లే చేస్తారని ఆయన. ఒకవేళ అదే జరిగితే ఆస్తంతా చైతన్య స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్ళికొడికి పిల్ల తప్ప రూపాయి బిల్ కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి తలకాయల కూర్చున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి మీకు రాలేదా? ఎందుకు రాలేదు? మామగారు మాట్లాడదే. ఇదిగో బాగా పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారు, గుర్ర పైకి పంపిమంటారా? మనవలో పంపండి. కామెడీలు కామెడీ చదగాని అత్తయ్య గారంటీ పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అబ్బే ఏ లేదండి, పెళ్లి తెచ్చిన ఫర్నిచర్ బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా నిజంగా బార్డర్ బాగాలేదని అలిగారా? బార్డర్ అయితే అటేసినారు కదా, బార్డర్ తో పనిండి బాబు. అది తింగరాదండి, ఒకటి అడుగుతూ ఒకటి చెప్తాడు. ఇప్పుడు 16 చిలకలు ఏ సైజులు చేయించి పెట్టారు? ఈ సైజ్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు అలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బాగారు. అన్ని తర్వాత చూసుకోవచ్చు, ముందు కట్న గారు కోసం తెలుసండి. అదేంటి బాగారు కొత్తగా అడుగుతున్నారు, ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆమె పేరు ఉందంట కదా. అవును, అందుకే ఆమె చెప్పించండి. చెప్పాను కదండి అలిగిందని. మగ పెళ్లి వాళ్ళం మేము అలగాలి కానీ ఆ మలగడ పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో ప్రాణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేస్తారా? కదండి వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం అవ్వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా, పదండి పదండి. మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతాం. ఏతావా అమ్మగారు అమ్మగారు తగేడు చేస్తున్నావు, నాకమ్మ నీకమ్మా. మీరు ఉండండి. అవును కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి, నా బాధ, నా 10 నెలల జీతం ఈ ముసిదాంతగా దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకుండా వచ్చింది. వారిని నీ ఏడుపంతా దాచుకునే డబ్బు పోయినందుక, లేకపోతే నాకేం దూలా ఏడవడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాగిపోయింది. పోయింది అలాగూ పోయింది, ఇంకెందుకు పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం.
ఉండండి, తులసి అర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మ ప్రియగారు అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వచ్చా నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మ, పోయింది త్వరగా పోయింది. బామ్మగారు బతికారు, బామ్మగారు బతికేశారండి. నా జీతం కట్టేది కాబట్టి మీరు చచ్చిపోతారు, చచ్చిపోతారు. నేను బతకడం ఏంటా? ఇంతకు ముందు పోయారా? ఎప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు. నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినంత ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవునన్నా, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యవా, రేపు పొద్దున్నే పెళ్లి పోహరం పిలవరా, అమ్మాయి ఇంకో సంబంధం చూద్దారు.